ప్రజలారా, ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్లో మేము సమావేశం కావడానికి కారణం గత నెల 25వ తారీఖున ఖమ్మం జిల్లాలో పౌర హక్కుల సంఘం నాయకులు, ప్రజాస్వామికవాదులు, రిటైర్డ్ జడ్జీలు, మేధావులందరూ కలిసి నిజ నిర్ధారణ కమిటీ కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఆనుకుని ఉన్నటువంటి మన ఖమ్మం జిల్లాలో గూడెలలో ఏం జరుగుతుంది, వాటి ఏం జరుగుతుందో కనుక్కోవడానికి కోసం ఒక బృందంగా ఏర్పడి అక్కడికి వెళ్ళినటువంటి ఈ నిజ నిర్ధారణ బృందాన్ని ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి పోలీసులు రమ్మని చెప్పేసి వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఈరోజు ఈ నిజ నిర్ధారణ కమిటీ బృందం ఎవరైతే ఉన్నారో 8 మంది సభ్యులు ఛత్తీస్గఢ్ జైల్లో, సుష్మా జిల్లాలో జైల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్య పద్ధతిలో విషయాలు ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు ఆ విషయాలు తెలుసుకోవడానికి ఎవరికైనా రైట్ ఉంది. అయితే ఈరోజు జరిగిన సంఘటన, అక్కడ జరిగే విషయాలని వాస్తవాలు తెలుసుకొని బయట ప్రపంచానికి తెలియపరచడం కోసం కొంతమంది కమిటీ సభ్యులు అక్కడికి వెళితే వాళ్ళని అదుపులో తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఎందుకు వాస్తవాలు తెలుసుకుంటే వీళ్ళకి వచ్చిన నష్టమైంది, అక్కడ జరిగే వాస్తవాలను ప్రజలకు తెలియపరచడానికి వెళ్తే వీళ్ళ నోరు మూయించడానికి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది? నిజంగా మీరు తప్పు చేయకపోతే ప్రభుత్వం తరఫున పోలీసులు అక్కడ చేస్తున్న అకృత్యాలకు నిజంగా మీ పక్కన న్యాయం ఉంటే ఎందుకు మీరు అంత భయపడుతున్నారు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో మొత్తం మీద ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది. ప్రజాస్వామ్యం ముసుగులో పోలీసులు అతి ఉత్సాహం చేస్తూ ప్రభుత్వం చేసే పనులు కూడా పోలీసులు చేస్తున్నారు. గతంలో అయితే రకరకాల పేర్లతో రకరకాలుగా విచ్చలు విడిగా కరపత్రాలు వేయడము, కౌంటరు నిరసనలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు పౌర హక్కుల సంఘం